8వ తరగతి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం. అయితే మనం ప్రతిజ్ఞ అనే పాఠ్యభాగం కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. దానిలో ఇంతకుముందు వీడియోలో కవి పరిచయం, అదేవిధంగా కార్మికులు కర్షకులు పడేటటువంటి బాధలు ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది. ఆ తదుపరి పాఠం చెప్పుకుందాం, శ్రద్ధగా ఆలకించండి. ఒకసారి నేను చదువుతున్నాను, వినండి. కావున లోకపుట అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన, దారిద్రాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే, పాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం, కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని. చూడమ్మా, మళ్ళీ ఇంకొకసారి చదువుతున్నాను, వినండి. కావున లోకపు అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన, దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే, బాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలో కదిలే నవ్య కవిత్వం, కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని. సరే, ఒకసారి వివరిస్తాను, చూడండమ్మా, వినండమ్మా. కావున అంటే ఇక్కడ కార్మికులు కర్షకులకి జరిగేటటువంటి అన్యాయాలు, వారు పడేటటువంటి ఆకలి బాధ, వారు వేదన చెందడం, అదేవిధంగా దారిద్ర్యం దౌర్జన్యం, వీటన్నిటినీ పరిష్కరిస్తూ వీటన్నిటినీ వెలివేస్తూ వారికి మార్గాన్ని నిర్దేశిస్తూ పాటలు రాస్తాను. ఇక నుంచి నేను రాసేటటువంటి నవ్య కవిత్వం, కొత్త కవిత్వం, నేను రాసే కవిత్వం అంతా కూడా కార్మికులు శ్రామికులు వారి యొక్క సౌభాగ్యం కోసమే రాయడం జరుగుతుంది, వారికే అంకితం ఇస్తాను. అయితే త్రిలోకాలలో అంటే మూడు లోకాలలో, త్రికాలాలలో అంటే మూడు కాలాలలో కూడా శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని. అంటే శ్రమైక జీవనం అంటే కష్టపడి పనిచేయడానికి మించిన అందం ఇంకొకటి లేదు, దానికి సాటి మరొకటి లేదని నేను నిరూపిస్తాను నా కవితల ద్వారా అని శ్రీశ్రీ గారు చెప్పడం జరిగింది అన్నమాట. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, వినండమ్మా, చూడండి. కావున అంటే ఇక్కడ కార్మికులు కర్షకులు వాళ్ళకు జరిగేటటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, ఆ అన్యాయాలు వారు పడేటటువంటి బాధ, వారు పడేటటువంటి ఆకలి బాధ వేదన దారిద్ర్యం, వారు అనుభవించేటటువంటి దారిద్ర్యం కానివ్వండి, వాళ్ళు అనుభవించేటటువంటి దౌర్జన్యం కానీ, వీటన్నిటినీ పరిష్కరిస్తూ వెలివేస్తూ నేను వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తూ పాటలు రాస్తాను. ఇక నుంచి నేను రాసేటటువంటి కవిత్వం అంతా కూడా కార్మికుల యొక్క కళ్యాణానికి, కార్మిక లోకపు కళ్యాణానికి, అదేవిధంగా శ్రామికుల యొక్క సౌభాగ్యానికి, వాళ్ళ సంపదలతో వర్ధిల్లాలని నేను కవితలు రాయడం జరుగుతుంది. అయితే వీటిని వాళ్ళకే అంకితం ఇస్తాను, సమర్పణంగా సమర్చనంగా. అంటే సమర్పణం అంటే అంకితం ఇవ్వడం అని, సమర్చనం అంటే భక్తితో పూజిస్తూ వాళ్ళకి ఇస్తాను నేను రాసేటటువంటి ఈ కవితలు అని చెప్పడం జరిగింది అన్నమాట. అయితే త్రిలోకాలలో త్రికాలాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని. అంటే ఈ మూడు లోకాలలో మూడు కాలాలలో కూడా కష్టపడి పనిచేయడానికి కష్టపడి పనిచేయడం కంటే ఇంకొక అందమైనది ఏమీ లేదని, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని శ్రీశ్రీ గారు చెప్పడం జరిగిందనమాట. సరే, కఠిన పదాలకు అర్థాలు చూడండమ్మా. కావున కాబట్టి లోకపు అన్యాయాలు లోకంలో జరిగే అన్యాయాలు పరిష్కరించే, చక్క చేసే, బహిష్కరించే, వెలివేసే, నవ్య కవిత్వం, కొత్త కవిత్వం సమర్పణంగా భక్తితో అర్పించడానికి సమర్చనంగా విశేషమైన పూజగా అందించడానికి భావం. ఈ లోకంలోని అన్యాయాలను, ఆకలిని, వేదనను, దారిద్ర్యాన్ని, దౌర్జన్యాలను నిరసిస్తున్నాను. వాటిని వెలివేయాలని పాటలు రాస్తున్నాను. నాలో కదిలేది కొత్త కవితావేశం. ఇది కార్మికుల కళ్యాణానికి, శ్రమజీవుల సౌభాగ్యానికి అంకితం. ఎందుకంటే ఈ మూడు లోకాల్లో శ్రమైక జీవన సౌందర్యానికి సాటి అయినది లేనేలేదు అని శ్రీశ్రీ గారు
చెప్పడం జరిగింది. సరే, దీని కింద తర్వాత చూడమ్మా. కష్టజీవులకు కర్మవీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణ వాద్యములు సంరావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదములు జీవనాదములు జగత్తుగంతా చౌలిస్తానోయ్. అంటే చౌలిస్తానంటే రుచి చూపిస్తాను అని. కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ స్వర్ణ వాద్యములు సంరావిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదములు జీవనాదములు జగత్తుగంతా చౌలిస్తానోయ్. ఒకసారి దీని యొక్క భావం చూడనమ్మా. అంటే బంగారు వాద్యాలతో స్వస్తి మంత్రాలతో కష్టజీవులకు కర్మవీరులకు హారతిలిస్తాను, శ్రామికుల బాధలు కళ్ళకు కట్టేటట్లు రాబోయే తరాలకు చెప్తాను, నా మాటలే భావి తరాలకు వేదములు, అవే జీవనాదము అని శ్రీశ్రీ గారు చెప్పడం జరిగింది. ఇంకొకసారి చెప్తాను చూడండి. బంగారు వాద్యాలతో స్వస్తి మంత్రాలతో కష్టజీవులకు కర్మవీరులకు హారతిలిస్తాను, శ్రామికుల బాధలు కళ్ళకు కట్టేటట్లు రాబోయే తరాలకు చెప్తాను, నా మాటలే భావి తరాలకు వేదములు, అవే జీవనాదములు అని శ్రీశ్రీ గారు చెప్పడం జరిగింది. సరే, ఒకసారి కఠిన పదాలకు అర్థాలు చూడమ్మా. కర్మవీరులు కష్టపడి పట్టుదలతో పనిచేసేవారు, నిర్దేశిస్తూ చూపిస్తూ స్వస్తి వాక్యములు మంగళ వాద్యాలు సంధానిస్తూ కూరుస్తూ స్వర్ణవాద్యములు బంగారు వాయిద్యాలు సంరావిస్తూ మ్రోగిస్తూ చవులిస్తానో రుచి చూపిస్తాను. బంగారు వాద్యాలతో స్వస్తి మంత్రాలతో కష్టజీవులకు కర్మవీరులకు హారతిలిస్తాను, శ్రామికుల బాధలు కళ్ళకు కట్టేటట్లు రాబోయే తరాలకు చెప్తాను, నా మాటలే భావి తరాలకు వేదములు, అవే జీవనాదములు అని శ్రీశ్రీ చెప్పాడు. సరే, ఈ పాఠాన్ని ఇక్కడి వరకు శ్రద్ధగా ఆలకించినందుకు మీ అందరికీ ధన్యవాదములు.